మరి ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుంచి శర్మ రాస్తున్నారు. గోత్రం తెలియని వారు ఏ గోత్రంతో పూజాధికారులు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ ఋషులందరినీ చెప్పుకుండేటప్పుడు కూడా, సప్త ఋషుల్ని చెప్పేటప్పుడు, కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రో దగౌతమ వశిష్ఠోజమదగ్నిశ్చ ఇది సప్త ఋషయాన్, ఈ ఏడుగురిని సప్త ఋషులుగా చెప్తారు. ఈ సంతానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఉపనీతులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఒకవేళ గోత్రం తెలియకపోతే, అందరికీ మూలమైనటువంటి ప్రజాపతి ఎవరు? కశ్యప ప్రజాపతి. మనం కశ్యప పశ్యకో భవతి, పశ్యక కశ్యపో భవతి అని చెప్పుకుంటూ ఉంటాం. కశ్యప పశ్యక అటు ఇటు మార్చుకుని, అలాంటి ఆ కశ్యపనుడి దగ్గర నుంచి మనం అందరం కూడా ఉద్భవించాం కాబట్టి, ప్రజాపతి నుంచి ఆ కశ్యపుడే మొత్తము ప్రజలందరికీ ఆధారం కాబట్టి, కశ్యపుడి యొక్క నామధేయాన్ని ఉపవీతులు ఖచ్చితంగా తీసుకొని కశ్యపస గోత్రంగా చెప్పుకోవాలి. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఈ కశ్యప ప్రజాపతిని ఉపవీతులు తీసుకోరో వాళ్ళు పరమేశ్వర గోత్రము. ఎందుకు? పరమేశ్వరుడే మూలం ఆ కశ్యపుడికి కూడా. కశ్యపుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లే కదా. కాబట్టి వాళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళు పరమేశ్వర గోత్రము అని చెప్పుకోవాలి. ఈ రెండు తెలిసినటువంటి వాళ్ళు మాత్రం ఈయన వీళ్ళే మూలం కదా, ఇంకా నా గోత్రం ఎందుకు, అది చెప్పచ్చు అని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు శ్రీవత్సస్ అయితే శ్రీవత్సస్ చెప్పాలి, లేదు పునగశిల వాళ్ళైతే పునగశిల చెప్పాలి. ఎలాంటి గోత్రం వాళ్ళు ఆ గోత్రాన్ని ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే. తెలియనటువంటి వాళ్ళు మాత్రం ఉపవీతుల్లో ఖచ్చితంగా కాశ్యప సమహ గోత్రం అని చెప్పుకోవాలి, కానటువంటి వాళ్ళు మూలమైనటువంటి పరమేశ్వర గోత్రము అని చెప్పుకోవాలి. ఇది మనకి గోత్రాలు చెప్పుకుండే విధానం అమ్మ.